నమస్తే అండి. ఈరోజు మనం కనకాంబరం మొక్క గురించి తెలుసుకుందామండి. ఇదిగోండి మన ఈ కనకాంబరం, ఇది హైబ్రిడ్ కనకాంబరం అండి. పూలు కోస్తా చెప్తాను. ఇదిగోండి పూలు చూడండి, చక్కగా ఉంటాయి. మనకి పెరట్లో కోసిన పూలు మాల కట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. ఇది హైబ్రిడ్ కొమ్మే బతుకుతుందండి, నర్సరీలో కూడా దొరుకుతుంది. నా దగ్గర అయితే 4 రకాలు ఉన్నాయండి కనకాంబరాలు. ఇది రీసెంట్గా పెట్టినయ్యాను, కొంచెం పెరిగినాయి. ఒకటే మొక్క ఇది. ఇటువైపు ఇంకో కలర్ ఉంది చూడండి. ఇది ఏ అయినా కొమ్మలు బతుకుతాయండి, దీనికి సీడ్ అనేది ఉండదు. శీతాకాలం దగ్గర నుంచి బిగిన్ అవుతాయండి ఈ పూలు పూయటం. మనకి ఎండాకాలం మల్లె పూలలో వేసి కట్టుకుంటాం కదండి, బాగా ఐడియా ఉంది కదా. ఎండాకాలం వరకు పోస్తానే ఉంటుందండి. పచ్చ కనకాంబరం చూపిస్తాను. ఇది 3వ రకం అండి, పసుపు పచ్చ అండి. ఇది ఇది కూడా కొమ్మే బతుకుతుందండి. ఈ కొమ్మ చక్కగా మనం కట్ చేసి కొంచెం ఒట్టిగా ఇట్లా నిలువుగా గుచ్చినా కూడా ఇది బతుకుతుంది. కాకపోతే దీనికి కొంచెం గాలి వెలుతురు ఉండాలండి. నాకు ఈ వంగ మొక్కలు కమ్మేసినాయి మొత్తం, అయినా కూడా ఇంకా బాగానే వచ్చినాయి. కాకపోతే కొంచెం ఎండ ఎక్కువగా ఉంటే ఇంకా బాగా పూలు పోస్తాయి. ఇది 4వ రకం కనకాంబరం అండి. దీనికైతే గింజలు ఉంటాయండి. ఇది పెద్ద కనకాంబరాలని కూడా అంటాం కదా. ఇదిగోండి ఇవి ముదిరినాకే ఇది గింజలు చూపిస్తాను ఇక్కడ. ఈ కనకాంబరానికి గింజ ఉంటుందండి. ఇది పచ్చిగా ఉన్నది, ఎండిపోయినాక మనకి దీంట్లో గింజ ఉంటాయండి. ఇవి కంకుల్లాగా ఇలా వస్తాయి కదా, వీటిని చెట్టునే ఎండిపోయి అవే పగిలిపోయి వాటర్ పోసినప్పుడు మరలా మొక్కలు వస్తానే ఉంటాయి కింద. 5వదండి కనకాంబరాలు. మన దగ్గర 5 కలర్స్ ఉన్నాయన్నాను కదా, వీటిని చిన్న కనకాంబరాలు అని కూడా అంటారు. అందుకని ఇవి కూడా చాలా బాగా వస్తాయండి పూలు. నేనేం పందిరి కింద అలా పెట్టేటప్పటికి కొంచెం కొంచెంగానే వస్తున్నాయి. సొరకాయలకు వస్తున్నామండి. ఈరోజు సొరకాయల గురించి అయితే నేను మాట్లాడేది ఏం లేదండి, మీరు చూడటమేను. గోడ లెంత్ తక్కువ అండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. కాయలు బరువుకు చూడండి ఎలా పడిపోయిందో ఇక్కడ. ఇప్పటికి 8 కాయలు కోసానండి, ఇంకా అటువైపు ఉన్నాయి. ఇదిగోండి 5 కూడా కోసేస్తున్నాము, 9వ కాయ. అయితే సొరకాయల గురించి నేనేం మాట్లాడకూడదు అనుకున్నానండి, కానీ వీటిని చూసినాక ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా అసలు ఈ సొరకాయలు ఏ విధంగా కాస్తున్నాయో. ఇప్పుడు పైకి కూడా ఎక్కాలి నేను ఈరోజు, ఎలా ఎక్కాలా అని ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకా అవి ఎట్లా కొయ్యడానికి.
నెట్ పైన ఉన్న కాయలు మనం కొయ్యడానికి వీలు కావట్లేదు, అందుకని ఇవి కర్రపళ్ళతో ఉన్న ప్లేస్లో నుంచి ఇంకో కొంచెం పక్కకి అట్లా ఇప్పుడు మనం కోస్తానికి వీలు అవుతుంది. పైకి ఎక్కి కోస్తున్నానండి. కాయలు ఉన్నాయండి. ఈరోజు హార్వెస్ట్ చేసినాయండి, 18 సొరకాయలు కోసాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో సొరకాయలు. అంటే ఈరోజు హార్వెస్ట్లో కొన్ని సొరకాయలు అయితే నేను హైదరాబాద్ పంపుతున్నానండి పిన్ని వాళ్ళకి. తర్వాత 4 నేతి బీరకాయలు కోసానండి. 5 రకాల కనకాంబరాలు, క్రోట నాకు, కాగడ మళ్ళీ వేసి కట్టుకున్నాను. ఒకళ్ళకి సరిపోతాయి పూలు చక్కగా. చూసారుగా మాల ఎంత అందంగా ఉందో. తర్వాత అండి ఇప్పుడే వస్తున్నాయండి కాయలు మనకి. చూసారా ఎక్కువ ఏమి పాకింది, చిన్న కర్ర పుల్లకే పెట్టాను. మనం ఏదో ఒక పందిరికి పాకిచ్చేద్దాంలే అని బీరపాదు కొంచెం అయిపో వస్తుంది కదా దానికి పాకిస్తాను. పువ్వులు చూడండి ఎంత ఎల్లో కలర్ చక్కగా ఉన్నది. పువ్వు కూడా చిన్న చిన్నగానే ఉన్నాయిలేండి పిందెలు. ఇక్కడ ఎన్ని పిందెలే మొత్తం 2 మొక్కలు పెట్టుకున్నానండి కుండీలో.